గోర సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం గోబర్ గాబరా అనే అంశం గురించి తెలుసుకుందాం ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లు వచ్చాయి కానీ కొన్నాళ్ళు గోబర్ గ్యాస్ కూడా ఓ వెలుగు వెలిగింది గ్రామాల్లో పశుసంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు చిన్నపాటి బావిలాంటి గుండ్రటి డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాలక్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది ఇలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది వాహనాల పొగ ఏసీలు ఫ్రిడ్జ్ల నుంచి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారితీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది కాబట్టి వాటిని తేలిగ్గా జీర్ణమయ్యే సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ ఇరవై ఎనిమిది రెట్లు అధికంగా భూతాపానికి కారణమవుతోంది నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు రెండు వందల అరవై ఐదు రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారితీస్తోంది పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకు కారణం ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్ట లేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు పాల దిగుబడిని పెంచుకోవడం దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు రెండు వేల డెబ్భై నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది సౌర విద్యుత్ గ్రీన్ హైడ్రోజెన్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఈ తరుణంలో గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకరజాతికి చెందిన పశువులు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి ఇక దేశవాళీ ఆవులు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి భూతాపాన్ని అరికట్టేందుకు రెండు వేల ముప్పై నాటికి మీథేన్ ఉద్గారాలను పదకొండు నుండి ముప్పై శాతం వరకు నియంత్రించాలని రెండు వేల యాభై నాటికి ఇరవై నాలుగు నుండి నలభై ఏడు శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది మూడు నైట్రాక్సీ ప్రొఫినాల్ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు ముప్పై శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది సంతులిత ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా పదిహేను శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా ఉంటుంది పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్ళీ నోటిలోకి తీసుకొచ్చి నెమరువేస్తారు తిన్న ఆహారం కిణ్వ ప్రక్రియకు గురైనప్పుడు మీథేన్ విడుదల అవుతుంది ఇది నోటి ద్వారా తేన్పుల రూపంలో వాయువు రూపంలో వెలువడుతుంది ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది బోవర్ రెడ్ సివిడ్ అగోలిన్ ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఎఫ్టిఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది జొన్నలు సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వచేయినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది యాసిడ్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ కామ్లాలుగా మారుస్తాయి మీథేన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్ కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తాయి గ్రీన్ హౌస్ వాయువుల్లో మీథేన్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి పశువులకు సహజ సిద్ధమైన మేత దాణ అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి ఈరోజు మనం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ ప్లే ఛానల్స్